తదుపరి మిథున రాశి. సంతాన పరంగా అభివృద్ధిని సాధిస్తారు, వాళ్ళ పురోగతి బాగుంటుంది, ఆకస్మిక ప్రయాణాలు చిక్కా కలిగిస్తాయి, అకాల భోజన, ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు, ఆస్తితగాదాలు తీరి లబ్ధి పొందుతారు, వ్యాపార విస్తరణకు చేపట్టిన చర్యలు కలిసి వస్తాయి. హనుమానవతులతో దీపారాధన, దుష్టశక్తులకు ఉద్వాసన అని గ్రహించండి. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో సమాలోచన చేస్తారు. రొటీన్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక పరమైన లావాదేవీలు విషయంలో జాగ్రత్త వహించండి. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటన సూచన. ముఖ్యమైన వ్యవహారాల విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులతో స్నేహాలు చేస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలించవు. పరిశ్రమల్లో ఎదురైనటువంటి ఆటంకాలు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా మిగిలిన వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. సంతానాన్ని సక్రమమైన దారిలో పందాలో ఉంచుతారు. ఎంత చేసినా తృప్తి చెందిన ఒక వర్గాన్ని దూరంగా ఉంచాలని కృత నిశ్చయానికి వస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు.